కేసీఆర్ గారు మీరు ఈ మహనీయుల కంటే గొప్పవారు వారు చేసినటువంటి త్యాగాలతో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడం ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి పదాలు మేము ఎప్పుడూ కూడా వినలేదు ఇవాల బీసీల హక్కులను ఎస్సీ ఎస్టీల హక్కులను ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉన్నటువంటి స్వేచ్ఛను కాపాడే విధంగా అనగారిన వర్గాల బిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కూల్చివేయాలని కాలరాయాలని గత కొంతకాలంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఈ రోజు అదే ఎజెండాను మీరు ఎత్తుకున్నారు అంటే మీరందరూ కూడా గత కాలంలో ఉన్నటువంటి రాచరికపు రాజ్యాలకు ప్రతినిధులుగా ఈరోజు రాష్ట్రాలను దేశాలను పరిపాలిస్తున్నారు ఆనాటి రాజుల వ్యవస్థను ఆనాటి రాచరికపు వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి సమాజంలో అసమానతను సృష్టించి ఇవాళ మరి అట్టడుగు వర్గాలను అణగదొక్కేటువంటి కుట్రతోటే ఈరోజు మీరు ఈ ప్రయత్నం చేస్తారు మీ కుటుంబ వ్యవస్థల కోసం మీ రాచరికపు వారసత్వాల కోసం రాజరికపు వ్యవస్థల కోసం ఇవాళ ప్రజాస్వామిక అంటే ప్రజాస్వామికంగా మాటలను మానుకొని అందరి సమానత్వం కోసం రచించబడ్డటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి చేస్తామని మీరు ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చారు ఆ విషయం మీరు మర్చిపోయిర్రా ఇదెక్కడ పద్ధతి అండి సీఎం గారు ఇలాంటి పద్ధతులు మానుకోండి వీలైతే ఇంకా హక్కులను అధికారాలను కింది స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ప్రతి ఆఫీసులలో బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పుస్తకాలు అందజేయండి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్స్ అమలయ్యే విధంగా కృషి చేయండి తప్ప ఇవ్వబడ్డటువంటి హక్కులను కాలరాసే హక్కు మీకు లేదు.